చంద్రబాబు అపర చాణుక్యుడా మరి ఈ నిర్ణయాలు ఏంటి చంద్రబాబు రాజకీయం గురించి ఇప్పుడు ఎవరు పెద్దగా ఆలోచించడం లేదు తమ్ముడు కూడా టీడీపీ ఉంటుందా లేదా అని తల్లడిల్లుతున్నారు దీనికి నూటికి నూరు శాతం చంద్రబాబే కారణం ఆయన అవకాశవాద రాజకీయాలే అసలు కారణం షార్ట్ రూట్ పాలిటిక్స్కి చంద్రబాబు అలవాటు పడి బంగారం లాంటి టీడీపీ భవిష్యత్తు నాశనం చేస్తారని సీనియర్లు మదన పడతారు ఎవరిన్ని చెప్పినా చంద్రబాబు ఇంకా రొటీన్ పాలిటిక్స్నే నే నమ్ముకుంటున్నారు ఓవైపు దేశ రాజకీయం మారుతోంది చంద్రబాబు ఉంటున్న తెలంగాణలోనే అధికార పార్టీ టీఆర్ఎస్ క్రొత్త రూట్లో పాలిటిక్స్ చేస్తోంది దానిని చూసైనా చంద్రబాబు మారితే ఆయనకు టీడీపీ ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు చంద్రబాబుకు రాజకీయ చాణక్యుడు అని ఎందుకు పేరు వచ్చిందో కానీ ఆయన తీరు ఇప్పుడు చూసిన వారు మాత్రం ఇదేమీ రాజకీయమని ఆశ్చర్యపోతారు కోయిల ముందే కూసినట్లుగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీకి రామ్ రామ్ అనేసారు మోదీ మీద యుద్ధం ప్రకటించారు నాడు మోదీ మీద మరీ వ్యతిరేకత లేదు అయినా చంద్రబాబు ఊరూరా తిరిగి బీజేపీని బంగాళాఖాతంలో పడవేస్తానని గట్టిగా నినదించారు కానీ చంద్రబాబు ఆనాడు చేసింది రాంగ్ టైంలో ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది మోదీ మీద జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ కత్తి కట్టాయి కానీ చంద్రబాబు ఇప్పుడు చూస్తే రివర్స్ గేర్లో వెళుతున్నారు అన్నది తమ్ముళ్ల ఆవేదన సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు వంటి సీనియర్ నేత ఢిల్లీ వెళ్ళి గర్జిస్తే ఆ సౌండే వేరుగా ఉంటుంది మోదీ గ్లామర్ ఇప్పుడు బాగా పడిపోయింది మోదీకి వెన్నుదన్ను అనుకున్న సోషల్ మీడియాయే ఆయనకు పూర్తి యాంటీ అయింది అక్కడ మోదీ మీద ట్రోలింగ్ ఒక రేంజ్లో ఉంది ఇక బీజేపీ అనుసరిస్తున్న విధానాలు చూసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారే బాధపడుతున్నారని ప్రచారం అయితే ఉంది వ్యవసాయ బిల్లుల విషయంలో వెంకయ్యనాయుడికి ఇష్టం లేకనే ఆయన తప్పుకుని డెప్యూటీ చైర్మన్కి రాజ్యసభను వదిలేశారని అంటున్నారు ఇక కరోనా తరువాత దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయింది దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతోంది బీజేపీకి ఓటేసి తప్పు చేశామనుకున్న వారు నానాటికి పెరుగుతున్నారు ఇటువంటి టైంలో చంద్రబాబు కనుక ముందుకు వచ్చి దేశ ఆర్థిక వ్యవసాయ విధానాల మీద మోదీని నిలదీస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు ఇక ఏపీలో బీజేపీకి గుళ్ళు గోపురాలు తప్ప మరేమీ రాజకీయం లేదు ఒక్క ప్రజా సమస్య పట్ల వారికి ఆలోచన లేదు మూడు రాజధానుల విషయంలో బీజేపీ అయోమయానికి జనమే ఆగ్రహిస్తున్నారు జగన్ బీజేపీ కొంగు విడవకుండా పట్టుకు తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుతో సీఎం అయిపోతానని భ్రమల్లో ఉన్నాడు ఇలా ఏపీ పొలిటికల్ సీన్ ఉంది బీజేపీకి ఓవైపు జగన్ మరోవైపు పవన్ ఉంటే చంద్రబాబు ఎందుకు గుర్తుకు వస్తారు చంద్రబాబు అవసరం ఏముంది అందువల్ల బీజేపీతో పొత్తులు అన్న మాట వదిలేసి ఢీ కొట్టేందుకే చంద్రబాబు రెడీ అయితే అది ఆయనకు టీడీపీకి కూడా మంచి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు అంటే ఓ విధంగా రెండవ వైపు పొలిటికల్ గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది అందువల్ల చంద్రబాబు బీజేపీ మద్దతు అంటూ గుంపులో గోవిందా కాకుండా బయటకు వస్తే యాంటీ బీజేపీ సెక్షన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మండిపోతున్న జనాలు చంద్రబాబుకు గట్టిగా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ చంద్రబాబు మాత్రం మోదీని పల్లెతో మాట అనకుండా మళ్ళీ రాంగ్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు ఇదే తీరులో ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా టీడీపీకి చేదు అనుభవాలు తప్పవని అంటున్నారు